ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు ప్రజా ప్రతినిధులతో తరలి వెళ్లిన మిరుదొడ్డి మండల నాయకులు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రం నుండి కేసీఆర్ నిర్వహించే భారీ బహిరంగ సభకు భారీగా తరలి వెళ్లిన ప్రజా ప్రతినిధులు. మిరుదొడ్డి మండల కేంద్రంలోని ప్రజా ప్రతినిధులు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరుల నాయకులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఎంపీపీ గజ్జల సాయిలు, మిరుదొడ్డి గ్రామ 1వ నెంబర్ ఎంపీటీసీ సుతారి నర్సింహులు మాట్లాడుతూ, మిరుదొడ్డి మండలం నుండి సుమారుగా 50 నుండి 60 వాహనాల నుండి సుమారుగా 100 మందికి పైగా ఇక్కడ నుండి బయలుదేరుతున్నామని తెలిపారు. బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు వివిధ రాష్ట్రాల నుండి ముఖ్యమంత్రులు తరలి వస్తున్నారని, కేసీఆర్ చేపట్టిన పనులను ప్రజలు ఆశీర్వదిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, వ్యవసాయ మార్కెట్ చైర్మన్, మండల అధ్యక్షులు, ఎంపీటీసీలు, కోఆప్షన్ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. మిరుదొడ్డి హెడ్ క్వార్టర్ నుండి మండలం నుండి నల్గొండ మేము మండలం మొత్తం దాదాపు సుమారు ఒక 15 నుంచి 18 బండ్లు వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు మీటింగ్కి హాజరవుతున్నాం. సుమారు 80-90 మంది వెళ్తున్నాం. ఇక్కడ నుంచి బీజేపీ వాళ్ళు ఈరోజు సభను చూసి కళ్ళల్లో పొడుచుకోవాలి తప్ప ఏం చేసేది ఏం లేదు, ఒరిగేదేం పడుతుంది. బండి సంజయ్ నేను ఏదో బాగా మాట్లాడు, ఖబర్దార్ బిడ్డ నాన్నక చీరేస్తామని ఈ సభ నుంచి ఇక్కడ మిరుదొడ్డి నుంచే మొదలుపెట్టాం. రేపటి నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని హెచ్చరిస్తున్నాను. ముఖ్యమంత్రి గారు ఖమ్మంలో జరుగుతున్నటువంటి భారీ బహిరంగ సభ బీఆర్ఎస్ పార్టీ మరి టీఆర్ఎస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నిర్ణయంలో మరి ఓన్లీ స్టేట్కే పరిమితం కాకుండా కేంద్రంలో కూడా తెలంగాణ నాయకులం పరిపాలన చేయాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ స్థాపించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మిరుదొడ్డి ఎంపీపీగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. అయ్యా బీజేపీ నాయకులారా, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మా ప్రియతమ మంత్రి కొత్త పార్టీ పెట్టిందని విగతాలు చేస్తున్నారు. రేపు ఢిల్లీలో చేసేది గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారే అని నేను ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. బీజేపీలో ఇప్పుడు గల్లుమనేటట్టు చూపిస్తాం. జై తెలంగాణ, జై తెలంగాణ. మిరుదొడ్డి మండలం నుంచి వెళ్ళి మరి బయలుదేరుతున్న సందర్భంగా మరి దేశకి నేత కేసీఆర్ గారు ఈరోజు ఆశీర్వాద సభ జరుగుతున్న కంటియలుగు సందర్భంగా మరి ఖమ్మము అన్ని దేశాల నుండి మన తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నటువంటి సీఎంలకు మరి మన సీఎం కేసీఆర్ గారికి, మరి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి, మంత్రి హరీష్ రావుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే దేశంలో రైతుల కోసం ఏమి కావాలి, రైతులకు తెలిసిన, రైతులకు ఏం బాధలు ఉన్నాయని తెలుసుకున్న ఒక వ్యక్తి ఒక కేసీఆర్ తప్ప దేశంలో ఎక్కడ లేరు. అందుకోసం ఈరోజు సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, వాళ్ళు అన్ని పార్టీల వాళ్ళు మన తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మంకు వేదిక మీదకి వస్తారు కాబట్టి ఈ సభను విజయవంతం చేయాలి. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైదాపూర్ వీరభద్రస్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నంబర్ 9849213754 మరియు 9618034138।